స్వాగతం మధుగం కేంశాలు. జూన్ 2న వైసీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. పాల్గొననున్న జిల్లాలోని ఎమ్మెల్యేలు వెల్లడించిన జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి గారు. మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ కౌన్సిలర్లు అవార్డు ప్రజల ఆందోళన. అభివృద్ధి పనులకు వివక్షత చూపకండి, 24 వార్డులు మాకు సమానమే. చైర్పర్సన్ షమీం షరీఫ్. నవోదయ కోచింగ్ సెలబ్రేషన్ డేని నిర్వహించుకున్న కురవ సంఘం వారు. పాల్గొన్న ఐఆర్ఎస్ యాదగిరి. రాష్ట్ర స్థాయి సంగీత నృత్యాల పోటీలలో కళాకేయం విద్యార్థుల ప్రతిభ. ప్రారంభమైన ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు పరిశీలించిన సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అధికారి గీత. నియోజకవర్గ స్థాయిలో వైసీపీ కార్యకర్తల సమావేశం జరుగుతుందని జెడ్పీ ఫ్లోర్ లీడర్ జెడ్పీటీసీ వెంకటరెడ్డి యాదవ్ ఎంపీపీ నరసింహులు తెలిపారు. సోమవారం మండల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ, జూన్ 2వ తేదీ శుక్రవారం పుంగనూరు పట్టణంలో ఆర్ఆర్ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించడం జరుగుతుందని, సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్యే నారాయణ స్వామి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర నాయకులు భూమన కరుణాకర్ రెడ్డి, ఎమ్మెల్యేలు రోజా, తిప్పారెడ్డి, సునీళ్లు రావడం జరుగుతుందని, ప్రతి ఒక్కరూ సమావేశానికి రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వైఎస్ ఎంపీపీ రామచంద్రారెడ్డి, అగస్తి తదితరులు పాల్గొన్నారు. రేపు నెల 2వ తేదీ శుక్రవారం రోజు మధ్యాహ్నం 12 గంటలకు 1 గంటకు పుంగూరు మండలం మున్సిపాలిటీ, మరి ముఖ్యంగా పుంగూరు నియోజకవర్గ స్థాయిలో మన పెద్దలు రామచంద్రారెడ్డి గారు, ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గారు మరియు జిల్లా అధ్యక్షులు నారాయణ స్వామి గారు, మన కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జి కరుణాకర్ రెడ్డి గారు, ఇంకా జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు రామచంద్రారెడ్డి గారు, తిప్పారెడ్డి గారు, సునీల్ గారు, రోజే గారు, అందరూ కూడా మన ఇక్కడ పుంగూరు నియోజకవర్గానికి వచ్చి మన పుంగూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి కార్యకర్తలను, నాయకులు, వైఎస్ఆర్సీపీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరం కూడా కలిసి పార్టీ యాక్టివిటీస్ ఏ విధంగా చేయాలా, ప్రభుత్వ వైఫల్యాన్ని ఏ విధంగా మనం నిలదీయాలా అనే విషయాలపైన పూర్తిగా పెద్దలందరూ కూడా సమావేశం ఏర్పాటు చేశారు. కాబట్టి మన మండలంలో, మున్సిపాలిటీలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకులు, రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, రైతు నాయకులు, విద్యార్థి విభాగం వాళ్ళు, మహిళా విభాగం వాళ్ళు అందరూ కూడా, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్ పార్టీ అభిమానులు, ప్రజాప్రతినిధులు, ఎంపీటీసీలు, సర్పంచులు, కౌన్సిలర్స్ అందరూ కూడా సమావేశమై రేపు జరగబోయేటువంటి మీటింగ్ రోజు మన పార్టీ కార్యక్రమాల గురించి మాట్లాడుకోవాలని, అందరూ కూడా రావాలని చెప్పి అందరిని కూడా మీడియా ద్వారా ఆహ్వానిస్తున్నాం. రామిరెడ్డి కళ్యాణ మండపం, మండల ఆఫీస్ పక్కలో ఉన్నటువంటి రామిరెడ్డి కళ్యాణ మండపంలో శుక్రవారం మధ్యాహ్నం 1 గంటకు అందరూ కూడా ఆహ్వానిస్తున్నారు. రేపు నేను 2వ తేదీ లాండరింగ్ జరిగే ఏర్పాట్లకి మన ప్రతినిధి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు రేపు నేను 2వ తేదీ లాండరింగ్ జరిగే సమావేశానికి రైతులు, రైతు సోదరులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, మండల లీడర్స్ అందరూ కూడా, రాష్ట్ర ఎస్సీ ఎస్టీ అందరూ కూడా మన సభని ఏకాదం చేయాలని కోరుతూ అందరికి మీడియా ద్వారా. తెలుగుదేశం వార్డులపై అభివృద్ధి పనులకు వివక్షత చూపుతున్నారని 7 మంది పార్టీ కౌన్సిలర్లు ఆధ్వర్యంలో ఆ వార్డు ప్రజలతో మున్సిపల్ కార్యాలయంలో ఆందోళన చేపట్టారు. ఈ నెల 27వ తేదీ శనివారం జరిగిన పురపాలక సాధారణ సమావేశంలో 24 వార్డులకు గాను 17 వైఎస్ఆర్సీపీ కౌన్సిలర్లు ఉన్న వార్డులకు అజెండాలోని అంశాలను ఆమోదం చేసుకుని టీడీపీ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న 7 వార్డులకు సంబంధించిన అంశాలను తిరస్కరిస్తూ వాయిదా వేయడంతో అభివృద్ధి పనులకు వివక్షత చూపుతున్నారని కౌన్సిలర్లు, ఆ వార్డు ప్రజలు, జన్మభూమి కమిటీ సభ్యులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు సోమవారం మున్సిపల్ కార్యాలయంలో ఆందోళనలు చేపట్టారు. కౌన్సిలర్
అధికారులు ప్రకాష్, కుమారాజు, శ్రీకాంత్, మంజుల, గీతమ్మను మాట్లాడుతూ మా వార్డులోని ప్రజలు కూడా పన్నులు చెల్లిస్తూ ఉన్నారని గుర్తు చేశారు. సాధారణ నిధుల నుండి చేయాల్సిన అభివృద్ధి పనులను అడ్డుకోవడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. పట్టణంలోని 24 వార్డుల్లోనూ సమాంతరంగా అభివృద్ధి జరగాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష అని తెలిపారు. అభివృద్ధికి మా వంతు తోడ్పాటును అందిస్తున్నామని, కానీ మా వార్డులపై వివక్షత చూపడం బాధాకరమన్నారు. అజెండాలోని వాయిదా వేసిన అంశాలను ఆమోదించి అభివృద్ధికి అడ్డు పడకూడదని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 27/5/2017 మొన్న జరిగిన సాధారణ సమావేశంలో చైర్మన్ గారు మరియు కొంతమంది కౌన్సిలర్లు అజెండా సబ్జెక్టుల్లోనే అంశాలను, కొన్ని అంశాలను ముఖ్యంగా తెలుగుదేశం ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డుల్లో మా వర్కులను వాయిదా పద్ధతిలో వాయిదా వేశారు. మొత్తము 1 నుండి 17 సబ్జెక్టులు ఉంటే మొత్తం వాళ్ళకు సంబంధించిన వార్డుల్లో ఉన్న వర్కులను ఆమోదం తెలిపి మా వర్కులను వాయిదా వేశారు. కావున ఆ మీటింగ్కు నిరసనగా ఈరోజు 24 వార్డుల్లో ఉన్న తెలుగుదేశం కుటుంబ సభ్యులు మరియు కార్యకర్తలు, 24 కార్యకర్తలు, ప్రజలు ప్రతి ఒక్కరూ మాకు సహకరించి మా వార్డులు ఎందుకు అభివృద్ధికి అడ్డుకుంటున్నారని ముట్టడించడానికి ఈరోజు అందరూ వచ్చిన దానికి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రతి ఒక్క విషయంలో కూడా చైర్మన్ గారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుని తెలుగుదేశం అభివృద్ధి కుంటపడుతున్నారు. మొత్తం మీద తెలుగుదేశం వార్డుల్లోనే ట్యాక్స్ వసూలు రూపంలో మున్సిపాలిటీకి ఆదాయం ఎక్కువగా వస్తున్నది. అందులో 21వ వార్డు అయితేనేమి, 17వ వార్డు అయితేనేమి, 7వ వార్డు అయితేనేమి, 15వ వార్డు అయితేనేమి, 8వ 8వ వార్డు అయితేనేమి, 11వ 11వ 7 అయితేనేమి, ప్రతి ఒక్క వార్డులోన వాళ్ళకి తగ్గ ఏరియా బట్టి కలెక్షన్లు వసూలు చేయడం జరుగుతున్నది. ఆ నిధులలో కూడా వాళ్ళు 5 లక్షల వరకు పెట్టుకుని మాకు 1 లక్ష రూపాయల లోపలే బాక్స్ టెండర్లు పిలుస్తున్నారు. వాళ్ళకైతే ఈ ప్రిక్రూమెంట్ వర్కులు ఇస్తున్నారు. ఆ ఏకపక్ష ధోరణి చైర్మన్ గారు, ఆమె అనుచరులు తొందరగా మానుకోవాలని, మొత్తం మీద 24 వార్డులకు న్యాయం చేయాలని. మేము ఏ వార్డుకి అభివృద్ధికి ఆటంకం తేము, అది మా ప్రతి ఒక్క కౌన్సిల్ని సమానంగా చూసి అన్ని వార్డుల్ని సమానంగా అభివృద్ధి చేసి మీరు పొంగునూరి అభివృద్ధికి దోహదపదని ఆశిస్తున్నారు. ఈ వార్డుల్లో ముఖ్యంగా 14వ అంశంలోనే 21 సీరియల్ నెంబరు 21వ వార్డులో ఇది వస్తుంది. దీనికి సంబంధించిన కౌన్సిల్లో 5 మంది ఉన్నారు. నేను ఓన్లీ టీడీపీ కౌన్సిలర్, నేను ఒక్కడే, మిగిలిన వాళ్ళందరూ వైఎస్ఆర్పీ కౌన్సిలర్లు. 23 మేళ్ళు అండి వర్క్. ఏ వర్క్ అంటే ఇది బరియల్ గ్రౌండ్ గేట్ల రిపేరింగ్. బరియల్ గ్రౌండ్ గోల్డ్ రిపేరింగ్ కూడా నేను అంటమా, కనీసం నేను పెట్టిస్తే కూడా మీ 6 మంది కౌన్సిలర్లు ఏం చేస్తున్నారు? దీని అభివృద్ధికి అడ్డపడతా ఉంటే మీరేం చేస్తున్నారు? ఈ నా సంతానం నేను చేసుకోలే. ప్రతి ఒక్కరిని చనిపోతే వేసేది ఆ బరియల్ గ్రౌండ్లోనే. మీరు దానికి న్యాయం చేయకపోతే మీరు ప్రజలకు ఏం న్యాయం చేస్తున్నారు? మాకు అది సమాధానం చెప్పండి. బాగా ఆలోచించండి, ఎవరికి న్యాయం జరుగుతుంది, ఎవరికి న్యాయం జరగలేదు. ప్రతి ఒక్క వార్డులో కూడా ఫండ్స్ అయితేనేమి, మన నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సుల మేరకు ఇంచుమించు ఇప్పటి వరకు మున్సిపాలిటీకి 10 నుండి 15 కోట్ల వరకు డబ్బులు వచ్చింది. ఆ నిధులు ఏం చేస్తున్నారు? మీ వార్డులకి అది పరిమితమా? మిగతా వార్డులో అవసరం లేదా మీకు టీడీపీ వార్డులు? ప్రజలు కూడా దీన్ని కఠినంగా నిర్ణయం తీసుకుంటారు, ప్రతి ఒక్కరు ఆలోచిస్తున్నారు. కాబట్టి మీరు ఏకపక్ష నిర్ణయాలు మానుకోని, ఇకనైనా మానుకొని, మా వార్డుల్లో మాకే ఓట్లు పడలేదు, మీకు కూడా ఓట్లు పడినాయి, అది గుర్తుపెట్టుకోండి. ఓన్లీ 4వ వార్డుకి కౌన్సిలర్ కాదు, పట్టణానికి మొత్తం చైర్మన్ గారు. కావున అన్ని అభివృద్ధి కార్యక్రమాలు పట్టణంలో చేయండి. రండి, మీరు ముందండి, మేము కూడా వెనకాలకు వస్తాం. తిరగండి వార్డు వార్డు, మేము సహకరిస్తాం అభివృద్ధికి. ఏమేమి కావాలి చెప్పండి, మా ప్రభుత్వం కూడా మేము నిలదీస్తాం. కమిషనర్ గారు ఉన్నారు, అధికారులు మిగతా అధికారులు ఉన్నారు, ఇన్ఛార్జ్ గారు ఉన్నారు, ప్రతి ఒక్క సహకారంతో మేము నిధులు తెస్తాం. రండి, అభివృద్ధిలో మేము ఎప్పుడు ముందడిగే ఉంటాం, వెనకడేము. మీటింగ్ అజెండా 17వ వార్డులో ఉంది జడ్పీ కలిసి స్కూల్లో ఉంది, డ్రైనేజ్ ప్రాబ్లమ్ వర్క్ ఎంటర్ అయితే కూడా దాన్ని కూడా క్యాన్సిల్ చేసినారు. చదువుకునే పిల్లల కోసము, వాళ్ళ సౌకర్యార్థ కోసం అడగడం కూడా తప్ప దాన్ని కూడా చేయనీయకుండా పెండింగ్ పెట్టాల్సిన కారణమేమో తెలియజేయాలని అడుగుతున్నాము. మున్సిపాలిటీలో గౌరవ చైర్పర్సన్ గారు అవలంబిస్తున్న వైఖరిని, కౌన్సిల్ సమావేశాల్లో ఆమె తెలుగుదేశం పార్టీ వార్డుల పట్ల చూపుతున్న నిరంకుశ నియంత్రిత ధోరణిని, రాజకీయ కుట్రలో భాగంగా మా వార్డుల అభివృద్ధిని అడ్డుకోవడాన్ని ఈరోజు నిలదీస్తున్నాం. జనాభా దామాషా ప్రకారం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విడుదల చేసే నిధులైతే ఏమి, పట్టణ ప్రజలు
ఆరుగాలం కష్టించి కట్టే పన్నులైతే ఏమి, మున్సిపల్ ఆస్తుల నుండి వచ్చే ఆదాయం అయితే ఏమి, పట్టణ ప్రజలు భవన నిర్మాణ సందర్భంలో చెల్లించే రుసుములు ద్వారా అయితే ఏమి, సాధారణ నిధుల నుండి చేసిన అభివృద్ధి పనులు కూడా మోకాలడ్డడం ఎంతో సమంజసమని ఈరోజు ఆమె నిలుస్తున్నాం. శ్మశాన వాటికల మీద రాజకీయం, పిల్లలు చదువుకునే బడి పాఠశాలల మీద రాజకీయం, అభివృద్ధి మీద రాజకీయం ఎంతవరకు సమంజసం అని చెప్పి ప్రజల తరఫున ఈరోజు చైర్పర్సన్ గారు నిలదీస్తున్నాం. అలాగే మున్సిపల్ పరిధిలోని 24 వార్డుల్లో సమాంతరంగా అభివృద్ధి జరగాలనేది తెలుగుదేశం పార్టీ ఆకాంక్ష. మేము కోరుకునేది ఒకటి, పట్టణం సంపూర్ణ అభివృద్ధి జరగాల. సమగ్ర అభివృద్ధికి మా వంతు తోడ్పాటు ఇప్పుడు అందిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి నివేదికలు పంపిస్తున్నాం. ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పరిమితులకు లోబడి కాకుండా అపరిమితులు నిధులు విడుదల చేస్తుంది. ఈరోజు వాటిని ప్రజల అవసరాల కోసం ఉపయోగించి అభివృద్ధి పరచాల్సిన కోరుకుంటున్నాను. 7 వార్డులు గెలిచిన కౌన్సిలర్ టీడీపీ కౌన్సిలర్కు వాళ్ళు న్యాయం చేయలేదు, మా వార్డులు ఉండే అన్ని పనులు పెండింగ్ పెట్టేస్తున్నారు. ఆ రోజు వాళ్ళకి మాత్రం అమలు చేసుకొని మా వార్డులు ఉండేదంతా పెండింగ్ పెట్టేస్తున్నారు. వాళ్ళలాగా మేము కూడా లేడీ కదా, వాళ్ళల్లో ఇట్లే చేస్తాం. మీటింగ్కి వచ్చినాము అంతా 11 వార్డులే 40,000 పెట్టిన వర్క్లే చేయనియకుండా వాళ్ళు 100,000 కొద్దీ పెట్టుకొని చేస్తా ఉన్నారు. మేము ఎవరు చెప్పేది, మాకు ఓట్లు వేసినదా, మా వాళ్ళు ఫండ్స్ కట్టలేదా, ఇంకా మేము కూడా మా మాడు ఉండే వాళ్ళకంతా ఫండ్స్ కట్టవద్దని చెప్పేస్తాం. వాళ్ళు ఏం చేసి అడిగినా కూడా నేను మనం అడుగుతా ఉంటే కూడా సమాధానం చెప్పలేదు. సమాధానం చెప్పకుండా చైర్మన్ లేసి వెళ్ళిపోయాయి. మేము ఎవరిని అడిగేది, లేడీస్ మేము ఎవరిని అడిగేది, నీళ్ళు తీయకుండా ఇంకెవరు నీళ్ళు తీసేది. వాళ్ళు వాళ్ళనే చూసుకుంటారు, మనల్ని చూడాలి. వాళ్ళు మనల్ని పట్టించుకోలేదు. మనం ఏమి కానీ ఏమి మీ సమస్య అని అడిగేదానికి కూడా వాళ్ళు వదలలేదు. ఏమి కానీ పట్టించుకోలేదు మమ్మల్ని. అట్లా మా లేసి వెళ్ళిపోయారు. మేము ఏమైనా అడిగేలా సమస్యలు, రోడ్లో ఏమి లేదు మాకు, అది లేదు అని అడిగేదానికి కూడా అవకాశం ఏలేదు. వాళ్ళు రోడ్లు వేసి మనం మాట్లాడేదానికి అవకాశం కూడా ఈరు. వాళ్ళు గలాటాలు జరుగుతాయాడ వస్తారు, పిలిచిరి పూజ చేసిరి రోడ్లు వేస్తామమ్మని ఇవాళ ప్రజలంతా మా ఇంటికాడ వచ్చి అరుస్తూ ఉన్నారు. ఏం చేసిండారు, ఎక్కడ చేసిండారు, అరుస్తూ ఉన్నారు. టీడీపీ అర్బన్ అధ్యక్షుడు ఖలీల్ అహ్మద్ మాట్లాడుతూ, తెలుగుదేశం ప్రభుత్వం అభివృద్ధికి ముందుంటుందని, వేసవి కాలంలో ప్రతిరోజు నీరు ఇచ్చేందుకు కోట్లు ఖర్చు చేస్తూ ఉందని తెలిపారు. కక్ష సాధింపులు మానుకోవాలన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, లేదంటే ఇక్కడ మనకు తెలుగుదేశం గెలిచి ఏమన్నా మీకు డబ్బులు ఏమో ఇవ్వలేదా? ఏ రకంగా మీకు 13 ఫైనాన్స్ 14 ఫైనాన్స్ ఎన్ని కోట్లు ఇస్తున్నారు? అభివృద్ధి జరగాలని చెప్పి, కానీ మా గవర్నమెంట్ మా ఇక్కడ ప్రభుత్వం లేని మున్సిపాలిటీ రాలేదని చెప్పేసి ఏ రోజు అభివృద్ధికి ఆటంకం కలిగించలేదు. ఫండ్స్ కొన్ని వేల కోట్లు వచ్చినాయి. మీ ఇక్కడ మీరు వర్కులు చేస్తే మీకు పేరు, కుంగునూరుకు పేరు, అది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేరు. అంతేగాని మేము ఏకపక్షం దూరంలో ఇక్కడ వచ్చిన మున్సిపాలిటీ మాకు రాలేదు. తెలుగుదేశానికి ఎమ్మెల్యే ఇక్కడ గెలలేదు, ఎమ్మెల్యే ఎంపీ గెలలేదు అనేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు లేదు. ఈరోజు పుంగనూరులో ఎప్పుడైనా 10 సంవత్సరాల్లో డైలీ నీళ్ళు ఏమన్నా నీళ్ళు ఎండాకాలంలో నీళ్ళు ఇస్తున్నారా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దాని ముందు 1.5 కోటి మొన్న వచ్చింది 80 లక్షలు. ప్రతిరోజు ఈ ఎండాకాలంలో ప్రతి ఒక్క పౌరుడికి నీళ్ళు ఇవ్వాలని చెప్పేసి ఈరోజు ఏమన్నా ఆటంకం ఏమన్నా ప్రభుత్వం అడ్డం కలుగుతుందా? ఇంకా డబ్బు ఎంత కావాలంటే నీళ్ళకి ఇవ్వండి అని మేము ఏమైనా అడ్డంగా వస్తున్నామా? ఈరోజు 24 వార్డుల నుండి ప్రతి ఒక్కరు మాకు ఓటేసినారు, మీకు ఓటేసినారు. కానీ ఆ ఏకపక్షంలో మీరు అభివృద్ధికి అడ్డంగం కలిగించదండి. ఇంకా మీరు అన్ని ఇంప్రూవ్మెంట్ చేస్తారంటే మేము కూడా మా అధిష్టానం తీసుకొని పోయి మేము ఎన్నో సంక్షేమ కమాలు మా పొంగురికి ఇవ్వండి అని తెస్తాము. అలాగే సంక్షేమ పథకాల్లో ఇంకో ముందుకు పోతున్నాము. అదే డబుల్ బెడ్రూమ్ కానీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈరోజు మీరు ఆ ప్రచారం చేయడం లేదు. మున్సిపాలిటీ తరఫున ప్రతి ఒక్కరు ప్రచారం చేయాలి. మీకు 3.5 లక్షల హౌసింగ్ ఇస్తారు. ఇప్పటికే 900 మంది ఇచ్చినారు. 1600 ఇళ్ళు ముందుకు శాంక్షన్ అయినాయి. అవి తప్పకుండా మీరు ప్రచారం చేయాలి. మీ మాత్రం ఆరోపణంగా మీ వార్డులో పెట్టేది కాదు. ప్రతి ఒక్క వార్డులో మీరు ఇంప్రూవ్మెంట్ చేయండి. ఇంప్రూవ్మెంట్ చేస్తే మీకు పేరు ఉంటుంది, ప్రభుత్వానికి పేరు ఉంటుంది, మీ ఎమ్మెల్యే గారికి, మీ ఎంపీకి కూడా పేరుంటుంది. సమానమేనని, వాయిదా ఉన్న పనులను కౌన్సిల్ లో పెట్టి ఆమోదం తెలుపుతామని తెలిపారు. అందరూ సమానమే మాకు, అన్ని ఇప్పుడు ఇచ్చిన ప్రతి అర్జీలకి మేము పరిష్కరిస్తాము, న్యాయం చేస్తామని మీ అందరికి హామీ ఇస్తున్నాము. బిల్డింగ్ ఉండే వర్క్లన్నింటినీ మళ్ళా కౌన్సిల్ లో పెట్టి అన్ని పరిష్కారం చేస్తామని ఆమోదం తెలుపుతాం. ప్రజలందరికీ మీడియా ద్వారా తెలియజేస్తున్నాము.
కుటుంబంలో సుబ్బరాయప్ప, శ్రీనివాసుల మొదలియార్, చంద్ర, సివి శ్యామ్, గౌస్, రమేష్, మధుసూదన్ రాయల్, ఖలీల్, శంకర శర్మ, కేశవమూర్తి, సుబ్రహ్మణ్యం, నందీశ్వర, రాజా, రెడ్డప్ప తదితరులు పాల్గొన్నారు. ఆందోళనలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్ఐ హరిప్రసాద్ సిబ్బందిని ఏర్పాటు చేశారు. పుంగనూరు మండలం బండ్లపల్లి గ్రామంలో ఈ నెల 30-31వ తేదీలలో 2 రోజుల పాటు గంగాజాతర నిర్వహించడం జరుగుతుందని, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని గ్రామస్తులు ఓ ప్రకటనలో తెలిపారు. చిత్తూరు జిల్లా కురుబ వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో పినాక ఇన్స్టిట్యూట్ ఉచితంగా నిర్వహిస్తున్న నవోదయ కోచింగ్ సెలబ్రేషన్ డేని సోమవారం నిర్వహించారు. నవోదయ పిల్లలకు 1వ తేదీ నుంచి 5వ తేదీ వరకు పిల్లలకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకు ఇంగ్లీష్, మ్యాథ్స్, రీజనింగ్ మరియు తెలుగుపై మంచి ఫౌండేషన్ ఇప్పించడానికి, పిల్లలకు మంచి విద్యను అందించి వాళ్ళ భవిష్యత్తులో మంచి ఉన్నత స్థాయి విద్యావంతులుగా తీర్చిదిద్దాలని ఐఆర్ఎస్ యాదగిరి చెప్పారు. మీ ఊర్లో 5 గంటల అలా కూడా మనం చేసుకోవచ్చు. దైవం చెప్పి మనం ఏం చేయాలంటే ఫస్ట్ మన కుటుంబం బాగుపరచుకోవాలి, మళ్ళీ మన సహ కుటుంబం బాగుపడాలి, ఆ తర్వాత కులమంతా బాగుపడాలి. మన కులం తర్వాత మనలాంటి కులాలు, ఒడ్డే కావచ్చు, చాపలు కావచ్చు, మంగలు కావచ్చు, వాళ్ళకి మనం సహాయం చేయాలి, లేకుంటే ఎస్సీ ఎస్టీ సహాయం చేయాలి. ఇలా మనం అనుకున్నామంటే ఒక కరెక్ట్ వేలో మనం పోతాము. చాలామంది అనుకుంటాం అంటే ఎన్ని ఏళ్ళు సరే నేను చెప్తాను. మామూలుగా మనము ఒక్క 6 నెలలకు ఒకసారికి జన్మనిస్తుంది పిల్లలకి, అదే ఏనుగు వచ్చి 3 ఏళ్ళకు ఒకసారి ఇస్తుంది. కానీ ఏనుగు పిల్ల బరువు, ఒక్క పిల్ల బరువు మనం వేరు చేసుకోవచ్చు ఎంత ఉందని. రిజల్ట్ బాగా కావాలంటే మనం ఎప్పుడో పిల్లలతో మనము టైం స్పెండ్ చేసిన అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట. మన ఏనుగు కావాలంటే మనం ఏం చేయాలా, మన పిల్లలతో మనం ఎప్పుడో కూర్చోవాలన్నమాట. ఒక్కరికి పేరు పేరున, ముఖ్యంగా తల్లిదండ్రులకి నేను అనుకున్న ప్రాజెక్ట్ దీన్ని బట్టే మనం ఫ్యూచర్ డెసిషన్ తీసుకుంటామన్నమాట. ఈ పిల్లలు ఇప్పుడు 2018లో సెలెక్ట్ అయితే, అంటే కనీసం వీళ్ళలో ఎక్కువ మంది సెలెక్ట్ అయితే మన ఈ ప్రోగ్రామ్ అంతా సార్థక వస్తుంది అన్నమాట. అలా రావాలంటే మనం అందరం కలిసి పని చేయాల్సిన అవసరం ఉంది. అలా మీరు చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిల్లలకి, ఈ పిల్లలకు బంగారు భవిష్యత్తు రావాలని, ఆ భవిష్యత్తులో మేమంతా కూడా కొద్ది రోజులు పే చేయాలని పిల్లలకు నవోదయ కోచింగ్ వలన గ్రామీణ ప్రాంత పిల్లలకు మంచి అవకాశమని పాపన్న తెలిపారు. కార్యక్రమం ఏప్రిల్ 1 నుండి జూన్ 5వ తేదీ వరకు జరుగుతుంది. కానీ ఈ ప్రోగ్రాం డిజైన్ చేసిన యాదగిరి సార్ సమయం లేక ఈరోజే కంప్లీట్ చేయమని చెప్పారు. కాబట్టి ఆయన కోసము ఇది ముగింపు కార్యక్రమం పెట్టుకున్నాము. ఆయన చాలా సహాయం చేసి ఇటువంటి మా కుటుంబస్తులందరికీ కూడా బాగా చదువుకోవాలని మంచి విలువైన సమాచారం అందించి, ఇప్పుడే ఆయన పరమనేరికి వెళ్ళిపోయారు. ఆయన కోరికను మా వాళ్ళకు అందరూ కూడా పేరెంట్స్ మేము నెరవేర్చుతామని చెప్పి ప్రతిజ్ఞ చేశారు, చేస్తారు అని నాకు కూడా నమ్మకం ఉంది. వారు కూడా మాదిరి ఆ పిల్లలు చదువుకున్న చదువుని ఇంటికాడ సాధన చేసి సాధిస్తారని చెప్పి ఆశిస్తూ. నవోదయ కోచింగ్ వలన వెనుకబడిన పిల్లలకు గణితం, ఆంగ్లం మరియు రీజనింగ్ పైన అవగాహన కల్పించడం జరిగిందని ముఖ్య సలహాదారుడు నాగమల్లు పేర్కొన్నారు. ఈ కోచింగ్ 50 మంది పిల్లలకు ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈరోజు మనము నవోదయ కోచింగ్ మే 1వ తారీఖు నుండి జూన్ 5వ తేదీ వరకు ఫ్రీగా నవోదయ కోచింగ్ పీనాక ఇన్స్టిట్యూట్ ద్వారా ఫ్రీగా తీసుకోవడం జరిగింది. ఈ రోజు క్లోజింగ్ డే చేయాలనేసి పిల్లలకి జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి పిల్లల తల్లిదండ్రులందరూ కూడా మా పిల్లలు చాలా ఉత్సాహంగా ఉన్నారు నవోదయ కోచింగ్ నేర్చుకోవడానికి. అలాగే మా పిల్లలు నవోదయ కోచింగ్ తీసుకొని భవిష్యత్తులో పిల్లల్స్ ఆ నవోదయ సీట్ కొడితే మాకు ఇంటర్మీడియట్ వరకు ఫ్రీగా చదువు దొరుకుతుందనే ఉద్దేశంతో ఈ కోచింగ్ పంపిస్తున్నామని పేరెంట్స్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి పిల్లలందరూ కూడా ఈ 45 రోజులు 50 మంది పిల్లలు ఫ్రీగా ఇక్కడ ఉచితంగా భోజనం తీసుకుంటూ డే అండ్ నైట్ ఇక్కడే ఉంటూ ఈ కోచింగ్ ని తీసుకోవడం జరిగింది. ఈ రోజు సెలబ్రేషన్ డే జరుపుకోవడం జరిగింది. దీనికి గాను మన కుటుంబ
జరిగింది. కొంతమంది విద్యావేత్తలు ఐఆర్ఎస్ ఐఎఫ్ఎస్ కేటర్లో ఉన్న వాళ్ళు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి పిరాక సంస్థ తిరుపతి ద్వారా ఈ వేసవకాలంలో పలు చోట్ల ఉచిత నవోదయ కోచింగ్ స్పోకెన్ ఇంగ్లీషు వాళ్ళ ట్రస్ట్ ద్వారా చేయడం జరిగింది. అందులకు గాను మన పుంగనూరు నందు మా యొక్క సహకారం కోరగా మేము వాళ్ళకి సహకరించడం మాత్రం జరిగింది. 30 రోజులు నవోదయ కోచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసులు విద్యార్థులకు ఇచ్చారు. ఈరోజు క్లోజింగ్ డే ఫంక్షన్ చేయడం జరిగింది. అతిథిగా ఐఆర్ఎస్ ఆఫీసరు ముంబైలో ఇన్కమ్ ట్యాక్స్ అడిషనల్ కమిషనర్గా పనిచేస్తున్న యాదగిరి సార్ గారు వచ్చారు. అందరు విద్యార్థులకు వెనుకబడిన తరగతుల వారికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్కి అందరికీ కూడా ఇక మీదట అన్ని కులస్తులకు ఉచిత కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది నెక్స్ట్ ఇయర్ నుండి అని వారు హామీ ఇచ్చారు. నెక్స్ట్ ఇయర్ నుండి ఈ సంవత్సరం దాదాపు 55 మంది పిల్లలకు ఇక్కడే ఉచిత భోజనాలు ఉచిత చదువుకునేదానికి మెటీరియల్స్ ఉచితంగా అన్నీ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కూడా దాదాపు 200 మంది పిల్లలకు కోచింగ్ ఇచ్చేదానికి వాళ్ళు ఇప్పుడే మాకు సూచనలు ఇచ్చేసి వెళ్ళినారు. అన్ని కులస్తులకు వెనుకబడిన తరగతులందరికీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలందరికీ కూడా మాకు సలహా ఇచ్చేసుకున్నారు. ఇక భవిష్యత్తులో అన్ని కులాల వారికి ఉచిత స్పోకెన్ ఇంగ్లీషు నవోదయ కోచింగు డిగ్రీ ఆ పైన చదివిన వారికి ఏదైనా జాబులకు వెళ్ళడానికి కాంపిటీషన్స్ అంటే ఇంటర్వ్యూకి వెళ్ళడానికి ఇంటర్వ్యూ స్కిల్స్ ఇలాంటివి కార్యక్రమాలు పినాక సంస్థ ద్వారా చేస్తారు. వారి ఆధ్వర్యంలో మా సహకారంతో అందరూ పిల్లలకు ఉచిత విద్య ఇచ్చేదానికి ముందుకొచ్చినందుకు అలాంటి అధికారులందరికీ పినాక సంస్థకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ మా మీద నమ్మకంతో 35 రోజులు పిల్లలను మా వద్ద వదిలేసి వెళ్ళిన తల్లిదండ్రులకు మాపై నమ్మకంతో వెళ్ళిన కార్యక్రమంలో కుర్మసంఘ అధ్యక్షుడు హేమంత్ కుమార్, కార్యదర్శి రేణుక, కోశాధికారి టీవీ గోపాల్, నీలకంఠ చంద్రశేఖర్, ఆది నారాయణ, యశ్వంత్, దామోదరం వెంకటరమణ, భాస్కర్, శివానంద, రాణి, ప్రమీల, రెడ్డమ్మ, రంజిత, బేబీ, శ్రీనివాసులు, నారాయణ, గిరిజమ్మ, కురుబసంఘ సభ్యులు, పిల్లలు పాల్గొన్నారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. చిత్తూరు అంబేద్కర్ భవనంలో 28వ తేదీ నిర్వహించబడిన కళాతరంగిణి సంస్థ యొక్క రాష్ట్ర స్థాయి సంగీత నృత్య పోటీలలో కళాకిరణ్ విద్యార్థుల ప్రతిభను చాటారు. రాష్ట్రం నలుమూలల నుంచి అనేక కళాకారులతో పోటీకి నిలిచి వివిధ భాగాల్లో తమ సత్తా చాటారు. ఇందులో భాగంగా సీనియర్ విభాగంలో భానుతేజ్ సినీ విభాగంలో రాష్ట్ర స్థాయి మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నారు. సీనియర్ ఫ్యూజన్ విభాగంలో సైఫుల్లా మొదటి స్థానాన్ని, రకుల్ ఇషితో ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. జూనియర్స్ విభాగంలో భాషా, కూచిపూడి, భరతనాట్యం, జానపద నృత్యాల్లో అద్భుతమైన నైపుణ్యాన్ని కనబరిచి మొదటి బహుమతిని అందుకుంది. కళాకిరణ్ కు ఘన సన్మానం నిర్వహించడం జరిగింది. ఇందుకు అభినందనలు తెలుపుతూ ప్రముఖులు హర్షం వ్యక్తం చేశారు.
కోళ్ల ఫారాల్లో వచ్చే ఈగలు మరియు చెడు వాసనకు ప్రజలు అనారోగ్య పాలు అవుతున్నారని ఆ ప్రాంత ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పుంగనూరు మండలం మేటచింతవారిపల్లి ఇందిరా కాలనీకి చెందిన చిన్నప్ప మాట్లాడుతూ, కోళ్ల ఫారాలకు అనుమతి ఇచ్చేటప్పుడు పక్కన ఉన్న నివాస కుటుంబాల గురించి అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నించారు. ఈగలు ఎక్కువ కావడంతో కాలనీలోని ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారని అధికారులు స్పందించి కోళ్ల ఫారాలపై చర్యలు తీసుకోవాలని కోరారు. విద్యుత్ కోతలు ఎక్కువగా ఉన్నాయని పరిష్కరించాలని తహసీల్దార్ కార్యాలయం వద్ద పుంగనూరు పట్టణం నానబాల వీధి వాసులు సోమవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గత కొద్ది రోజులుగా విద్యుత్ కోతలు ఎక్కువయ్యాయని, విద్యుత్ కోత తర్వాత తిరిగి విద్యుత్ సగం మీదికి మాత్రమే వస్తూ ఉందని చెప్పారు. ఈ విషయం తహసీల్దార్ దృష్టికి తీసుకురావడం జరిగిందని సమస్యను పరిష్కరించాలని కోరారు. నాన్బాల్ వీధిలో 13వ వార్డులో విద్యుత్ సమస్య చాలా ఎక్కువ ఉంది. ఈరోజు చెప్పాలంటే ఇక్కడ వేరే లైన్లు కావాలని కానివ్వండి, లైన్లు కావాలని కానివ్వండి, అక్కడ ప్రస్తుతం ఎనీ టైం కరెంట్ ఉంటుంది. దీంతో మాత్రమే ఫస్ట్ ఒకసారి సంప్రదించాము, అప్పుడు కూడా మీకు సపరేట్గా ఒక ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామని చెప్తున్నారు. అది మీరు జాగా చెప్తే చేస్తామని చెప్తున్నారు. రెండేళ్ళు అయింది, ఇప్పుడు వరకు ఆ విధంగాను సహకరించలేదు. దానికోసము ఈరోజు మనం ఏం చేసినామంటే కలిసి ముందర ధర్నా చేసాము, ఇంటి పత్రము ఆరో గారిని అమలు చేసాము. దాని గురించి ఏం చెప్పడం ఏమనగా, ఈరోజు రంజాన్ మీద ప్రారంభమైంది, ఎక్కువగా విద్యుత్ సమస్య ఎక్కువ ఉంది, దీనివల్ల ప్రజలందరూ ఏకమై ధర్నా చేయడం జరిగింది. మా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు మా పాపులర్ ఫ్రంట్ ఆఫ్ ఇండియా కార్యకర్తలు మొత్తం కలిసి వీధిలో సమస్యను తీర్చాలని మా ఎంఆర్ ఆఫీస్ ముందర వచ్చి ధర్నా చేసినాము. మేము సమస్యలు 3 ఏళ్ళ నుంచిగా మీకు చెప్తున్నాము. ఏఈ గారు ఏం చెప్తారో మీరు జాగ్రత్తగా, మేము వచ్చింది ట్రాన్స్ఫార్మ్ చేస్తా ఉన్నాము. చట్టం వాళ్ళ అబ్బది కాదు, మా అబ్బది కాదు, చట్టం ప్రతి ఒక్కరిని ఉంది, ప్రతి ప్రజాస్వామ్యం రాజ్యం ఉంది ఇది. అందువల్ల మేము ఎక్స్చేంజ్ చేసినా మనకి సపరేట్గా ట్రాన్స్ఫార్మ్ వేయమని కోరుతున్నాము. వాళ్ళు పట్టించుకోవాలని మేము కట్టిస్తున్నాము, చాలా ఇదిగా చెప్తున్నాము. ఇంతవరకు కీపింగ్ చిన్న పెద్ద అందరూ చాలా బాధలు పడిపోతా ఉంటారు, దానికి మీరు సహాయం చేయాలి మేము కోరుతా ఉంటాం. మాకు న్యాయం చేసి కరెంట్ గా బాగా కావాలి. రంజాన్ నెల ఉంది, ఒప్పదలు ఉండేది, మాకు ఒప్పదల టైంకి కరెంట్ కావాలా. పుంగనూరు మండల ఉపాధ్యాయులకు శిక్షణా తరగతులు సోమవారం ప్రారంభమయ్యాయి. నేడు బాలికోనేత పాఠశాల పుంగనూరు నందు ఉపాధ్యాయులకు 5 రోజుల శిక్షణ తరగతులను మండల విద్యాశాఖ అధికారిని పి లీలారాణి ప్రారంభించడం జరిగింది. కేటాయించిన తెలుగు గణితం ఉపాధ్యాయులు హాజరు కావడం జరిగింది. కార్యక్రమాన్ని సర్వ శిక్ష అభియాన్ రాష్ట్ర ఈక్విటీ కన్సల్టెంట్ ఆఫీసర్ గీత పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉపాధ్యాయులు వృత్యంతర శిక్షణ కార్యక్రమంలో నేర్చుకున్న మెలకువలు పాఠశాలల్లో పిల్లలకు అర్థమయ్యే విధంగా బోధించాలని తెలిపారు. అలాగే ఎంయూ మాట్లాడుతూ, ఉపాధ్యాయులు అందరూ శిక్షణ కార్యక్రమాన్ని 5 రోజులు సద్వినియోగం చేసుకుని పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలని తెలిపారు. శిక్షణ తరగతులకు డిఆర్పీలుగా తెలుగుకు జి నరసింహులు, జి సుధాకర్, గణితంకు టి బ్రహ్మానందం, డిఎం రాజేంద్ర ప్రసాద్ శిక్షణ ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో డిఎంటి రఘునాథ్ మరియు ప్రధాన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జూన్ 2న వైసీపీ నియోజకవర్గ కార్యకర్తల సమావేశం. పాల్గొననున్న జిల్లాలోని ఎమ్మెల్యేలు, వెల్లడించిన జెడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి గారు. మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ కౌన్సిలర్లు అవార్డు ప్రజల ఆందోళన. అభివృద్ధి పనులకు వివక్షత చూపకండి, 24 వార్డులు మాకు సమానమే. చైర్పర్సన్ షమీం షరీఫ్. నవోదయ కోచింగ్ సెలబ్రేషన్ డేని నిర్వహించుకున్న కురవ సంఘం వారు. పాల్గొన్న ఐఆర్ఎస్ యాదగిరి. రాష్ట్ర స్థాయి సంగీత నృత్యాల పోటీల్లో కళాకేయం విద్యార్థుల ప్రతిభ. ప్రారంభమైన ఉపాధ్యాయుల శిక్షణ తరగతులు పరిశీలించిన సర్వశిక్ష అభియాన్ రాష్ట్ర అధికారి గీత. తిరిగి కేసరి.
వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికీ సార్ నమస్కారం.